అందరికీ నమస్కారం అండి సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం నిరుద్యోగులందరూ కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి నోటిఫికేషన్లు కనుక గమనించినట్లయితే అందులో మొదటగా ఉండేది బ్యాంక్ నోటిఫికేషన్ అండి ఎందుకంటే ఈ యొక్క బ్యాంకులో కనుక మీరు ఉద్యోగం పొందినట్లయితే మీకు మంచి పేరు అలాగే గౌరవం దక్కుతాయి సొసైటీలో ఇక దానితో పాటుగా బ్యాంకు వాళ్ళ శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి మంచి శాలరీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఈ యొక్క సెక్టార్లో సో అలాంటి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందండి అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయినటువంటి యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తంగా వేకెన్సీస్ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవైకి పైగా ఖాళీలు అయితే ఉన్నాయి ఏ ఒక్క అభ్యర్థి అయినా సరే జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే మీ యొక్క పోస్టుకి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఇక అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు గమనించండి ఎటువంటి రాత పరీక్ష లేదు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే అక్షరాల పది లక్షలండి సంవత్సరానికి పది లక్షల ప్యాకేజ్తో ఈ యొక్క ఉద్యోగాలను నోటిఫికేషన్ అయితే అవ్వడం జరిగింది ఇంత బంపర్ జాబ్ నోటిఫికేషన్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు మరి ఇంకెందుకండి ఆలస్యం ఆ నోటిఫికేషన్ ఏంటి నోటిఫికేషన్ తాలూకా అన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం లెటెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ గారికి వంద ఓబీసీ వారికి అరవై నాలుగు ఎస్సీ వారికి ముప్పై ఆరు ఎస్టీ వారికి పద్దెనిమిది ఎకనామిక్ వీకర్ సెక్షన్ వారికి ఇరవై మూడు టోటల్గా రెండు వందల నలభై ఒక్క పోస్టులు అయితే ఈ ఎగ్జిక్యూటివ్ కేటర్ అయితే ఉన్నాయండి అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోషల్ బ్యాంకింగ్ అండ్ సిఎస్ఆర్ లో అయితే కనుక జనరల్ బ్యాంకింగ్ వారికి రెండు సారీ జనరల్ కేటగిరీ వారికి ముప్పై ఏడు ఓబీసీ వారికి ఇరవై రెండు ఎస్సీ వారికి పన్నెండు ఎస్టీ వారికి ఆరు ఎకనామికల్ వీకర్ వారికి ఎనిమిది టోటల్గా ఎనభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి సో మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే కనుక ముప్పై సంవత్సరాలు దాకా కూడా అప్లై చేసుకోవచ్చు అండి జనరల్ కేటగిరీ వారు అలాగే ఓబీసీ వారు అయితే ముప్పై మూడు సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక ముప్పై ఐదు సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక సీనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ ముప్పై ఐదు సంవత్సరాల దాకా ఓబీసీ వారు ముప్పై ఎనిమిది సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ కండిడేట్స్ అయితే కనుక నలభై సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కేటరీ అయితే కనుక యాన్యువల్గా వచ్చేసరికి ఆరు లక్షలు అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కనుక మనకి యాన్యువల్గా పది లక్షల శాలరీ అయితే అవ్వడం జరిగింది సో ఏడాదికి దాదాపుగా పది లక్షల జీతం తీసుకొచ్చేటువంటి మంచి మంచి పోస్టులు అండి అయితే ఇవన్నీ కూడా ఇనిషియల్గా త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్లో ముందుగా తీసుకుంటున్నట్లయితే కనుక ఎస్బీఐ చెప్పడం జరిగింది అయితే ఆ తరువాత మీ యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి సంస్థ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క కాంట్రాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా రిన్యూవల్ అవుతుంది విషయం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే మీకు భారతదేశంలో ఎక్కడైనా సరే యొక్క పోస్టింగ్ అనేది ఉంటుందండి యొక్క ఎస్బీఐ బ్రాంచెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రాలో కానివ్వండి తెలంగాణ వంటి చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో మనకి ఎక్కువగా ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ మన సొంత స్టేట్లోనే యొక్క ఉద్యోగం కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఎగ్జిక్యూటివ్ కేటగిరీ చూద్దాం ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి అయితే కనుక బేసిక్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ రూరల్ ఎకానమీ లేదా అగ్రికల్చర్ అండ్ ఎల్ఐడి యాక్టివిటీస్ హార్టికల్చర్ యాజ్ ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ కోర్స్ అనేది ఇవ్వటం జరిగిందండి సో అగ్రికల్చర్లో కానివ్వండి లేకపోతే కనుక రూరల్ డెవలప్మెంట్లో కానివ్వండి లేకపోతే కనుక హార్టికల్చర్లో మీరు ఫుల్ టైమ్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి బేసిక్గా వచ్చేసరికి నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రికార్డ్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు యొక్క పోస్టు ఎటువంటి అనుభవం లేకపోయినా సరే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కేటగిరీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి బేసిక్ క్వాలిఫికేషన్ సరికి గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఎటువంటి డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులైనా యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే మనకి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే త్రీ ఇయర్స్ వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి అయితే ఎక్కడెక్కడ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ ఎన్జిఓస్ లో కానీ లేకపోతే కార్పొరేట్ సెక్టార్స్లో లో కానీ లేకపోతే సొసైటీ ఆఫ్ రిప్యూట్ వర్కింగ్ ఏదో ఇండిపెండెంట్ ఆర్ కొలాబరేషన్ విత్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా పబ్లిక్ అనేది ఇవ్వడం జరిగిందండి అంటే మీరు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి పబ్లిక్ సెక్టార్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఒక త్రీ ఇయర్స్ కనుక మీరు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క సీనియర్యర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఎటువంటి డిగ్రీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు బట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే మాత్రం స్పెషలైజ్డ్ డిగ్రీస్ అడగడం జరిగింది అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ లేకపోతే రూరల్ ఎకానమీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రం ఈ యొక్క అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇదే లింక్ నేను ఆల్రెడీ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెట్టాను ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి జనరల్ ఎకనమికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ క్యాడిడేట్స్ అయితే కనుక ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే కనుక ఫీజు లేకుండానే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఈ యొక్క ఫీజు మొత్తాన్ని కూడా ఆన్లైన్ ద్వారా మాత్రం పే చేయాల్సి వస్తుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారండి ముందుగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటి కూడా మెరిట్ బేసిస్లో లో సార్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మీకు వెన్యూ ఎక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారనేటువంటి అనేటువంటి విషయాలని కూడా యొక్క ఎస్బీఐ అఫీషియల్ సైట్లో కానీ లేకపోతే మీకు ఈమెయిల్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది సో పలానా డేట్లో మీకు ఇంటర్వ్యూ పలానా ప్లేస్ జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఒక చిన్న ఇంటర్వ్యూ కనుక అటెండ్ అయినట్లయితే మీ యొక్క ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫై చేసి మీ యొక్క ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క స్టేట్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సద్వినియోగం చేసుకోండి ఒక అయితే కనుక మంచి మంచి ప్యాకేజ్తో ఉన్నటువంటి పోస్టులు సో ఇదండి మనకి స్టేట్ బ్యాంక్ లో వచ్చినటువంటి మూడు వందల ఇరవై పైగా పోస్టు భర్తీకి సంబంధించి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకొస్తాను అప్పటిదాకా సెలవు థ్యాంక్ యూ హ్యాపీనెస్ డే శ్రమే జైతే